Okay. Friends, it's my pleasure. We part out videos lo rendu sarlu kottam amma jaatama what a great joy we are visiting the Jesus Christ birthplace raja raja chal వాడికి రప్పకి పుట్టేవారే భయంకరంగా కొన్ని గంటల నుంచి కొన్ని దినాలు వెయిట్ చేస్తే మేము సజీవమైన దేవుణ్ణి ఆ ప్రాంతాలు దర్శించడానికి ఎన్ని గంటలైనా ఉంటాం మా గ్రూప్లో చాలామంది తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఐఫామ్ వెళ్ళిన ఆ శాపాలన్నీ పోతే మా ఊళ్ళు నుంచి ఉంటే థ్యాంక్ యూ
So, dear friends, the Garden Tomb Association bought this place 100 years ago because they think it looks the same as the Bible description of where Jesus was crucified and buried and rose from the dead. ప్రియమైన స్నేహితులారా, 100 సంవత్సరాల క్రితం గార్డెన్ సొసైటీ ఈ స్థలాన్ని కొన్నది. ఎందుకంటే బైబిల్లో చెప్పబడినటువంటి ప్రమాణాల మేరకు, గుర్తుల మేరకు యేసు ప్రభు వారు చనిపోయి పాతి పెట్టబడి పునరుత్థానం చెందినటువంటి స్థలం ఇది అని మాకు తెలిసింది. The Bible says that when Jesus was condemned by Pilate, he was made to carry his cross outside the city wall. బైబిల్లో ఏముందంటే, పిలాతు యేసు ప్రభుకు శిక్ష విధించినప్పుడు ఆయన భుజాల మీద సిలువను పెట్టి నగరానికి, పట్టణానికి వెలుపలికి తీసుకువెళ్ళారని దేవుని వాక్యంలో ఉంది. And there is a city wall. మీరు చూస్తే, మీ వెనకాల చూసినట్లయితే సిటీ వాల్ కనబడుతుంది. Of course, that wall has been knocked down and built many times. కాకపోతే యేసు ప్రభు నాటి కాలం నాటి గోడ కాదు అది. దాని తర్వాత చాలాసార్లు దాన్ని పడగొట్టారు కట్టారు. కానీ స్థలం మాత్రం అదే. But if you look down as you come out the Damascus gate, you can see where they are digging down to the original Roman wall. మీరు అక్కడ డమస్కస్ గేట్ అని ఉంటుంది, ఆ డమస్కస్ దగ్గర ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల అదే స్థలంలో రోమా ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి గోడ తాలూకు పురాతనలు కూడా మీకు కనబడతాయి. సో అవుట్ సైడ్ ది సిటీ వాల్ టు ది ప్లేస్ ఆఫ్ అ స్కల్, మీరు సిటీ బయటికి పట్టణం వెలుపలికి కపాలమను స్థలానికి యేసు ప్రభువు తీసుకొచ్చారని దేవుని వాక్యంలో ఉంది. అనదర్ నేమ్ ఫర్ ది ప్లేస్ ఆఫ్ అ స్కల్, మీకు ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని చూసినట్లయితే ఆ దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇది కపాలం అన్నటువంటి స్థలం అని చెప్తారు. See the picture? ఈ ఫోటో చూడండి. Place of a skull. And you over there. And we know that this garden has been here for thousands of years. మరి ఇక్కడ మీకు చూస్తున్నటువంటి ఈ తోట అంతా కూడా కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉందని మనకు తెలుసు. Yes. And in the garden there was what? There was a tomb. Are you asking? తోటలో ఏముంది? తోటలో ఏముంది? ఎవరు ఎప్పుడు పాతి పెట్టబడినటువంటి, రాతిలో తొలబడినటువంటి కొత్త సమాధి ఉంది దేవుని వాక్య ప్రకారంగా. అండ్ ఇన్ ది గార్డెన్ దేర్ ఇస్ ఎ టూమ్. గార్డెన్ లో మీకు ఒక టూమ్ కూడా కనబడుతుంది. సో దే సెడ్ అవుట్ సైడ్ ది సిటీ వాల్, కాబట్టి గోడలకు వెలుపల కపాలం అనే స్థలం దగ్గర గార్డెన్, ఒక తోటలో, అండ్ ది టూమ్, ఆ తోటలో ఒక సమాధి ఉంది. ఇవన్నీ కూడా బైబిల్లో ఇచ్చినటువంటి పోలికలు. Just like the Bible writes. Bible ela chippindo ela manuchindo alanti stalame idi mari idanni mari gamaninchachu. But that's all we can say. Kaagapothe anta maatrame manam cheppagalamu. We cannot say to you this is the place. Kaani kachithanga ikkade Yesu Prabhu silavayabaddadani manam cheppalem. We can say it looks like it. Idi kaavachu ani cheppagalam ante. We can say it could be the place. Idi ee stalam kaavachu ani cheppochu. We might even say it's likely to be the place. Idi chaala avakashalu unnai ide kaavadaniki ani cheppochu. But we cannot say that historically we know that it was. Kaani charitratmakanga aalochiste ide stalam ani maatram manam cheppalem. ఒక నిమిషం శబ్దం చేయకండి, శబ్దం చేయకండి, సైలెన్స్. ఫస్ట్ ప్లేస్ సార్, ఇది ఫస్ట్ ప్లేస్. ఆ మ్యాప్ చూపించారు కదా, అందులో ఫస్ట్.
మన కొరకు నలుగొట్టుకున్నటువంటి ఆయన శరీరానికి సూచన అనే రొట్టెను కృతజ్ఞతతో మనం